టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పోలీస్ ఆఫీసర్స్ని పర్యవేక్షణను పర్యవేక్షించి ఎలక్షన్లు కండక్ట్ చేయడానికి చర్యలు తీసుకోమన్నాం. ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించింది, విన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పారు. అందువలన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దాన్ని బట్టి కూడా గమనించమని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ తీవ్రమైనటువంటి అరాచకత్వాన్ని, లా అండ్ ఆర్డర్ని ఎలక్షన్ కమిషన్ గుర్తించిందని మేము భావిస్తున్నాం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సానుకూలంగా స్పందించారు కాబట్టి సకాలంలో చర్యలు తీసుకుంటారని కూడా మేము ఆశిస్తున్నాం. ఏదేమిదండి, బోగస్ ఓట్లు ఇంతకుముందు తిరుపతి ఎలక్షన్ అప్పుడు ఎలా జరిగిందో అవన్నీ ఇప్పుడు కూడా ఎలా చేస్తున్నారో, ఇప్పుడు ఓట్లు చేసేటప్పుడు కూడా ఓట్లు తొలగించకుండా బోగస్ ఓట్లు ఓట్లు చేయకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయమని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి కూడా ఎలక్షన్ కమిషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎన్డీఏ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు, అలాగే వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు, ఎన్డీఏ నేతలు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, వైసీపీకి అధికారులు సహకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్డీఏ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్డీఏ నేతలు కోరారు. వైసీపీ నేతలు